హాలిడే ముఖ్యమంత్రి. ఇదిగోండి, ఇదిగోండి, ఈ ఇద్దరు అబ్బాయిలే బాబాయ్ని చంపారు. రేపు మేము కూడా వేస్తాం ఫ్లెక్సీ. ఇది సిబిఐ తేల్చి చెప్పింది. ఈ మహాన్ బావుడు ఉన్నాడే అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి చంచల్ కూడా జైల్లో చిప్పకూడు తింటున్నాడు. వీలా ఫ్లెక్సీలు పెట్టేది, పెత్తందారులకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నారు. ఈ సైకో జగన్ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు, హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హాలిడే, ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకి హాలిడే, పరిశ్రమలు తరిమేసి నిరుద్యోగ యువతి యువకులకి హాలిడే, ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే, ఏకంగా రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే, ఇప్పుడు ఏకంగా పరిశ్రమలకి విద్యుత్ కట్ చేసి పవర్ హాలిడే కూడా ప్రకటించాడు ఈ సైకో జగన్. ఈరోజు ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకి కేవలం 12 గంటలు కరెంట్ ఇస్తారంట. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకే మెషిన్లు తిరగచ్చంట. పరుపాటున పరిశ్రమలు 6 గంటల తర్వాత నడిపిస్తే ఏకంగా ఫైన్ లేస్తాడంట ఈ సైకో జగన్. గతంలో ఎప్పుడు లేని విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచలా, అంతేకాదు అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చింది.